నేను కూడా చేస్తా. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపల తండ్రి, సాయంకాలం సమయంలో సండే స్కూల్ బట్టి, ముఖ్యంగా సెలీన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి సెలీన్ అప్పినటువంటి ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. జోయాన్ కూడా మీరు దీవించండి తండ్రి నాయన. వారిద్దరు కూడా చిన్ననాటి నుంచి ఎంతో ఆసక్తిగా సండే స్కూల్కి వస్తూ ఉంటున్నారు ప్రభు. బిడ్డలు ఆత్మీయంగా ఎదగటానికి, జ్ఞానయుక్తంగా ఎదగటానికి సహాయం చేయండి. అలాగే సండే స్కూల్కి ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉండగా వారందరికీ మీరు ఆసక్తి పుట్టించమని అడుగుచున్న ప్రభు. నాయన వాళ్ళు ఇంకనూ తండ్రి స్కూల్ నుంచి వచ్చి ఉన్నట్లయితే ప్రభు, వాళ్ళు నాయన మరి మిగతా పనులు చేసుకుని అటెండ్ కాగలగటానికి సహాయం చేయండి. టీచర్స్ ఉన్న బిడ్డల్ని ప్రభు మీరే నాయన ఇక్కడికి త్వరపెట్టి తీసుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభు. నాయన మరి ఈ రోజు వాక్య పరిచర్య సమయం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. మీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. వాక్య కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రభా జోషి అన్న ఎంతో అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటుండగా ప్రభా, మరి ఆ అమౌంట్ అంతటినీ కూడా తండ్రి అన్నకి ప్రభా మీరు తిరిగి నాయన మరి నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నా ప్రభా. అలాగే శాలేమన్న తండ్రి ఎన్నో రీతుల్లో ప్రభా మమ్మల్ని గైడ్ చేస్తూ తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియపరుస్తూ ప్రభా ఎంతో జ్ఞానయుక్తంగా మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ఇంతవరకు తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను అలాగే కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. మిన్నీ బెన్నెట్ ప్రజ్వలాల వాళ్ళ స్టడీస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి కావాల్సినటువంటి మెటీరియల్ ని మీరు అందించమని అడుగుచున్నాం ప్రభు, మీకు వందనాలు. అలాగే నాయన మరి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి నాయన. రాబోతున్న బిడ్డలను కూడా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా, కరెంట్ ప్రాబ్లం రానియకుండా కృప చూపించమని అడగచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, షారోన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మింతల్లో ఒక పాట మీరు వెరీ వెరీ గుడ్ గర్ల్స్, చాలా త్వరగా వచ్చేసారు. గుడ్ గర్ల్ కదా నువ్వు, నువ్వు కూడా గుడ్ గర్ల్ అన్నమాట. ప్రేజ్ లో చెప్పు, మరి కన్వ్యూట్ చేసుకుని చెప్పు. ప్రేజ్ లో శ్యామ్ లెక్క చెప్పు. ప్రేజ్ ది లార్డ్ షారోన్. అమ్మో, జోయా కూడా వచ్చేసిందా? వాష్రూమ్ లోంచి వచ్చేసింది, ఆడుకోవటం మానేసి. గుడ్ గర్ల్ అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్. సో వచ్చేసేయండి, మరి యాక్షన్ సాంగ్స్ చేసేద్దాం పిల్లలు. మనం సాతాన్ని కాని ఓడిద్దాం పిల్లలు, ఓడిద్దామా జోయా, ఓడిద్దామా? ఓహో, ఓకే. Okay. Fine. Is it the action song? Is it the? Sunday school.
స్కూల్ కు వెళ్తుంటే అట్టుపడ్డావు సాతానా సండే స్కూల్ కు వెళ్తుంటే అట్టుపడ్డావు సాతానా అంత సీన్ లేదు నీకు అంత సీన్ లేదు నీకు క్లాస్ లో కదలే వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా అంత సీన్ లేదు నీకు అంత సీన్ లేదు నీకు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలవలేవు పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మెమరీ వర్స్ ని చెప్తుంటే కొంతు పట్టిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా అంత సీను లేదు నీకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు సాధన్ గారు, మనము చాలా పిల్లలు సండే స్కూల్ కు వెళ్తుంటే మనకి ఎక్కడైనా కానీ మన ఫ్రెండ్స్ కనపడుతున్నారు. మనకి సండే స్కూల్ కి వెళ్తుంటే పిల్లలు ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మధ్యలో వస్తారు కదా, మనకి కనపడతారు కదా, ఏ నువ్వు సండే స్కూల్ పిల్లకు మనం టీవీ చూద్దాం రా అని చెప్తారు కదా. ఆ సాతాన్ గారు ఉన్నాడు కదా పిల్లలు అక్కడ, అవునా? అంత సీన్ లేదు సాతాన్ గారికి, అవునా? తెలీనా జోయా, నీతో అంత లేదు సీన్ లేదు కదా. మెమరీస్ చెప్తున్నాం అప్పుడప్పుడు చెప్తుంటే ముందు పట్టేస్తా ఉంటది అని అంటారు కదా. మెమరీస్ చెప్తుంటే కూడా సాధన్ గారు మనం పట్టేస్తా ఉన్నాను పిల్లలు. అది ఏముందా సాధన్ గారికి మనం వేసే తోడున్నప్పుడు? లేదు కదా, అంత సీన్ లేదు సాధన్ గారికి. మన తోడు ఎవరున్నారు? ఏసీ అన్నాడు కదా. ఆ మరి ఇంకోసారి చెప్దాం, మరి ఏసే నా తోడున్నాడు కథ సీన్ లేదు సాధానా అని చెప్దామా? రెడీగా ఉన్నారా మరి చెప్పడానికి? జోయా తెలీనా? ఓకే చెప్పేస్తాం. సండే స్కూల్ కు వెళ్తుంటే
సాతానా సండే స్కూల్కు వెళ్తుంటే అట్టుపట్ట ఓ సాతానా అంత సీన్ లేదు నీకు అంత సీన్ లేదు నీకు క్లాస్ లో కదలే వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా అంత సీన్ లేదు నీకు అంత సీన్ లేదు నీకు మమ్ము ముట్టుకోకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంతు పట్టిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా అంత సీను లేదు నీకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు మమ్మ ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు అమ్మో బలే చెప్పారు పిల్లలు మా ముందు మీరు నిలవలేని చెప్పి చక్కగా చెప్పారు సారెన్ థ్యాంక్ యూ సో మచ్ రూత్ ఎంజాయ్ తెలీనా జోయా థ్యాంక్ యూ నన్నా గాడ్ బ్లెస్ యూ అందరు కూడా మీ ప్లేస్ లో కలిపోండి పిల్లలు మరి బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు అమ్మో ఇక్కడ రూత్ అండ్ జాయ్ తో పాటు బోలంద మంది పిల్లలు ఉన్నారు చాలా మంది హ్యాండ్స్ చేస్తున్నారు జాయ్ అండ్ రూత్ తో పాటు కూడా హలో రూత్ అండ్ జాయ్ అన్మ్యూట్ పిల్లలు ప్రైజ్ ద లార్డ్ హాయ్ హాయ్ పిల్లలు ఏ ఊరు మీది అర్థం కాదన్నా సిరిసంపేట నాయుడుపేట సిరిసంపేట హలో పిల్లలు బాగున్నారా బాగున్నారా నాన్న హాయ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ పెద్ద లైఫ్ అనమాట మీరందరూ ఓకే ఓకే జాయిన్ రోజ్ బైబిల్ బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మోషే మోషే
అమ్మా నీకు మోషయ్య అనకూడదు అని చెప్పాను నేను. మోషే చెప్పు. మోషే 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 మోసెస్. టూ లెటర్స్ ఏ, టూ లెటర్స్ ఏ. నాన్న చెప్పాను నువ్వు, మరి ఇంకోటి చెప్తున్నావా? సేమి ఇంకోటిసారి చెప్తున్నావా? ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, గాడ్ బ్లెస్ యూ. ఓకే మరి పాట, బైబిల్ నాలెడ్జ్ సాంగ్. షారన్ అమ్మో ఫాస్ట్ అయ్యింది షారన్, సూపర్ ఫాస్ట్. పాడతల్లి పువ్వులు రాణి గులాబీ, పువ్వులు రాణి గులాబీ, సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం, మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం, జిల్ 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 జిలాబి పువ్వులు రాణి గులాబి, పువ్వులు రాణి గులాబి, చల్లగా వీచే చిలుగాలి మెల్లగారే, చల్లగా వీచే చిరుగాలి మెల్లగా పారే సెలయే, ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం, ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం, గిరాడి పువ్వులు రాణి గులాబీ, గిల్ గిల్ గిలాబి పువ్వులు రాణి గులాబీ, సంతోషం సహవాసం దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం, సంతోషం సహవాసం దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం, జిలాబి పువ్వులు రాణి గులాబీ, జిల్ 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 జిలాబి పువ్వులు రాణి గులాబి. నాకు ఇంకా మాటలు రావట్లేదు. అమ్మో షారన్ సూపర్ సూపర్ గా పాడావు. నువ్వు పెద్దదాన్ని అయిన తర్వాత కూడా యూట్యూబ్ లో చూసుకుంటే అప్పుడు నీకు కూడా నవ్వొస్తుంది, భలే పాడేశాను అప్పుడు అని. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. క్లాప్స్ ఇస్తాం ఇండి అక్క. సూపర్ గా పాడు నాన్న, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1. మంచి మంచి సింగర్స్ వస్తున్నారు మనకి. సూపర్ సింగర్స్ అక్క, వెరీ గుడ్ షారన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మీ మమ్మీ కూడా, ఓకేనా, సపోర్ట్ చేశారు, చాలా కష్టపడినట్టున్నారు మమ్మీ. మమ్మీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే హోంవర్క్ చెక్కింగ్లోకి వెళ్ళిపోదాం. మీ హోంవర్క్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకోండి. మన మధ్యలో తాల రాజేష్ అన్న కూడా రెడీగా ఉన్నట్లున్నారు. అన్న రెడీయా? చేశారు నాన్న,
ప్రైజ్ లార్డ్ అన్నయ్యా. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. నాన్న కనిపించు, పిల్లలు కనిపించట్లేదురా. మీరు చూడండి అన్న, నేను మామూలుగా ఉంటాను. జోయల్ వెరీ గుడ్. జోయల్ అమ్మో చాలా నీట్ గా, చాలా స్మూత్, వెరీ గుడ్, సూపర్ గా రాసావు. Blessed are you among women, and blessed is the fruit of your womb. Luke 1:42. Okay, very good. God bless you, Angel. Thank you, Akka. Sharon, super singer, Sharon. చేస్తున్నావా? ఓకే, మళ్ళీ వస్తాను నీ దగ్గర. సెలీనాడ్, వెరీ గుడ్. 22nd ప్రోగ్రామ్ గురించి ప్రేయర్ బుక్ రాస్తున్నాను. వెరీ గుడ్ సెలీనా. నువ్వే చేసావా ఈ డ్రాయింగ్? నేను సెలీనాకి, సెలీనాకి ఒక పని అప్ చెప్తాను విని అక్క. షోరక్క, రోజు సండే స్కూల్ అయిపోగానే ఒక ప్రేయర్ పాయింట్ తనే పోస్ట్ చేస్తుంది సండే స్కూల్ గ్రూప్. ఎందుకంటే మనం చెప్పపోయినా కూడా తను ఏదో ఒక పాయింట్ పెట్టుకొని చేస్తుంది కదా. ఆ డ్యూటీ ప్రమోషన్ అన్నమాట. ఈ రోజు చాలా పెద్ద ప్రమోషన్. ఏం సెలీనా, ఓకేనా? ఓకే అక్క, పంపిస్తానా? థాంక్యూ సో మచ్. నువ్వే ఏ ప్రేయర్ పాయింట్ పెడతావో అది మేమందరం చేస్తాం, పిల్లలందరూ చేస్తారు. పిల్లలు మీరు రాయాలి కూడా నోట్బుక్ లో, ఓకేనా? ఓకే అక్క. ఓకే, కంగ్రాట్యులేషన్స్ సెలీనా. థాంక్యూ కాండి అక్క. గాడ్ బ్లెస్ యు. మమ్మీ వాస్ అక్క. వెరీ గుడ్, సూపర్, కలర్ఫుల్ గా బాగుంది నీ డ్రాయింగ్. అంతా కూడా బాగుందా? చక్కగా వెళ్ళిన తర్వాత అనుకుంటది ఎవరు చెప్తుంది అలా చూడంగానే మరియా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు అని చెప్తుంది అక్క. నాకు గర్భఫలం వచ్చింది అని చెప్తుంది అక్క. ఎవరు చెప్తారు? ఎలిజబెత్. చెప్తానక్క, బెస్ట్ ఆర్ యూ అలాంగ్ అమాంగ్ Among women, and blessed is the fruit of your womb. Luke 1:42. Very good, Selina. Super. God bless you and congratulations. Thank you, Akka. Praise Lord, Akka. Thank you, Nana. God bless you. Ga, ante na. Kevaru lera. ఇంకెవరు లేరక్క? అక్క షారనా? ఓకే అక్క, అయిపోయిందా షారన్? చిన్నగా అన్మ్యూట్ చేసుకో షారన్. రావట్లేదా? వచ్చింది వచ్చింది.
సూపర్ ఫాస్ట్ అయిపోతుంది షారోన్ వెరీ గుడ్ మెమరీ వాస్ చెప్తాను అప్ప చెప్నానా ట్రీలలో నీవు ఆశీర్వదింప పడిందను నీ గర్భస్థలు ఆశీర్వదింపబడును చిన్న మాటలు చిన్న చిన్న చేతులతో ప్రేస్తులో అని చెప్తూ ఎంత చక్కగా చెప్పాము వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ షారన్ ఓకే ఇంకెవరు లేరు కదా అయిపోయినట్టేనా ఓకే లెసన్ లోకి వెళ్ళిపోదామా అన్న రాజేష్ అన్న మీరు ఏమైనా మాట్లాడతారా అన్న అన్న వినిపిస్తుందా ఏం చెప్పను లెసన్ చెప్నా ప్రార్థన చేసి ఆమెను అనేనా అని చూస్తున్నా ఏం పిల్లలు బైబిల్ చదువుతాలే బైబిల్ చదివేసి ఆమెను అంటారు ప్రార్థన చిన్న ప్రార్థన ఓకేనా పిల్లలు 1 2 3 4 పిల్లలు ఉన్నారు ఓకే ప్రార్థన చేస్తా మహాగణుడ యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపల తండ్రి మరి సాయంకాలం సండే స్కూల్ కార్యక్రమంలో ప్రభా చేరిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా మరి స్కూల్స్ వలన తన అనేక మంది బిడ్డలు రాలేకపోతున్నారు అటెండ్ కాలేకపోతున్నారు ప్రభా తండ్రి నేను అయినప్పటికీ నీ తండ్రి మరి వచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా వాక్యం చెప్తూ ఉంటుండగా తండ్రి నన్ను మరుగుపరిచి నస్తా మీరుండి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవటానికి కూడా మీరే సహాయం చేయమని అడగచ్చు వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్థుతులు చెల్లించుకుంటే ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా కరెంట్ ప్రాబ్లం రానియకుండా మీరే సహాయం చేయమని యేసునామలో బ్రతిమలు అడివేడు కొంచినాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మరి నిన్నటి దినాన నిన్నటి రోజున రాజేష్ అన్న చక్కటి లెసన్ చెప్పారు కదా మిమ్మల్ని అందరినీ మీ చుట్టాలింటికి తీసుకెళ్ళిపోయారు కదా మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడ్డారో మీకు చెప్పారు కదా పిల్లలు అంటే మరియమ్మ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఎంత సంతోషపడింది ఆ విషయం తెలుసుకున్నాం సంతోషపడింది అనే దానికి మనకి ఎలా తెలిసింది చెప్పండి పిల్లలు ఆమె సంతోషపడింది ఇంకా ఎవరన్నా సంతోషపడ్డారా చెప్పండి చెప్పు సెలీనా అన్మ్యూట్ చేసుకో ఎవరమ్మా షారందా షారన్ వెరీ గుడ్ షారనే అక్క మళ్ళా చెప్తాలి యోహాను పేరు గంతులేశాడా బయటకు వచ్చి గంతులేసి లోపలికి వెళ్ళిపోయాడా ఏంటో ఓకే అందుకని గంతులేశాడా వచ్చిందని గంతులు వేశాడా ఓకే ఓకే పిల్లలు మరి ఆ మరియమ్మ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గంతులు లోపల ఉన్న బిడ్డ గంతులు వేయటం ఆమె చాలా సంతోషపడటం ఆ హ్యాపీ మూమెంట్ అంతా కూడా మనం నిన్న విన్నాం కదా మరి మరియమ్మ వెళ్ళింది ఓకే మరియమ్మ ఎప్పుడు వెళ్ళింది ఆమెకు కూడా దూత కనిపించి చెప్పాడు కదా అన్న కదా పిల్లలు ఏం చెప్పాడో మనకి తెలుసు అవునా అయితే ఆ చెప్పిన దాన్ని బట్టి మరియా ఇక్కడ ఎలిజబెత్ తో కలిసి తనకున్న ఫీలింగ్స్ అన్ని చెప్తా ఉంది నెక్స్ట్ దేవుడు ఎంత గొప్పోడో చెప్తా ఉంది ఆ విషయాలు ఈరోజు మనం అంటే ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒక్కళ్ళ విషయాలు మనం నిన్న ఎక్కువ తెలుసుకున్నాం అయితే ఈరోజు ఇంకా మిగతా వాళ్ళ విషయాలు కూడా చూద్దాం
ఓకే పిల్లలు అయితే మనం లూకా సువార్త ఒకసారి నేను ఇక్కడ ఎక్కడో పెట్టా లూకా సువార్త పిల్లలు ఒకటో అధ్యాయంలో నేను మర్చిపోయాను ఇది తీసి పెట్టుకోవటం ఇంకా కనిపిస్తుందా స్క్రీన్ అంతా కనిపించట్లేదా ఓకే పిల్లలు అయితే మనం ఒకటో అధ్యాయంలో 45వ వచనం నుంచి 55వ వచనం వరకు ఈ రోజు మనం చెప్పుకుంటాం పిల్లలు అవి అక్కడున్న వచనాల్లో మనం చూస్తే గనక ఎక్కువ లేదు ఒకటే ఒకటి రెండే ఉంటాయి దానిలో ఓకే ఇక్కడ నేను చదువుతాను చూడండి పిల్లలు ఎంత బాగున్నాయంటే రెండు మూడు వచనాలు నేను చెప్తాను మీరు వినండి అర్థం చేసుకోండి ఓకే ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుంది అని అంటే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండుకుంది ఆమె కూడా హోలీ స్పిరిట్ వచ్చింది ఎప్పుడు మరియా వచ్చి ఎలిజబెత్ ను కలిసినప్పుడు గర్భంలో ఉన్న శిశువు గంతులేసిందని కూడా మనం చెప్పుకున్నాం కదా గంతులేసాడు యోహాను అయితే అదే టైంలో మరియమ్మ ఉంది ఇక్కడ ఎలిజబెత్ ఉంది ఎలిజబెత్ కి హోలీ స్పిరిట్ వచ్చింది అక్కడ హోలీ స్పిరిట్ తో నిండుకుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచిద్దాం మరియమ్మ మరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా చాలా స్పిరిచువల్ గా ఉన్నారు పిల్లలు చాలా స్పిరిచువల్ గా ఉన్నారు సో ఇక్కడ 42వ వచనంలో ఏముందంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చిట నాకెలాగూ ప్రాప్తించను ఇదంతా కూడా ఎలిజబెత్ చెప్తా ఉంది నిన్న అన్న మనకి చెప్పారు కదా అయితే అంత సంతోషంగా ఎలిజబెత్ తన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మొత్తానికి చెప్పిన తర్వాత మనం ఇక్కడ 45వ వచనం చూస్తే ఇంకొక మాట అనింది ఎలిజబెత్ ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనెను మరియా చేసిన పని ఏంటి అని అంటే ఫస్ట్ దూత్ ఎప్పుడైతే వచ్చి చెప్పాడో కంప్లీట్ గా నమ్మింది మరియా నమ్మింది నమ్మింది కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుందంటే ఎలిజబెత్ వయసులో చాలా పెద్ద ఆమె కదా మరియా చాలా చిన్నది ఇంకా అన్మ్యారీడ్ కదా ఈమె చాలా చిన్నది అంటే అప్పుడు మనకి అక్కోళ్ళు ఉంటారు కదా డిగ్రీ చదువుతున్న వాళ్ళు తర్వాత ఆ అక్కోళ్ళ వయసు ఎలా ఉంటుంది అలాగుంది అనమాట అయితే ఇక్కడ ఎలిజబెత్ చాలా ఓల్డ్ ఏజ్ పెద్ద ఆమె ఏమంటుందంటే నువ్వు దేవుని మాట నమ్మావు దూత చెప్పాడు వచ్చి నువ్వు నమ్మావు సో నువ్వు చాలా ధన్యురాలివి ఆ మాట ఒకటి గుర్తుంచుకోండి పిల్లలు ఇక్కడ మరియా ధన్యురాలైంది ఇప్పటికీ కూడా మనం ధన్యురాలు అని చెప్పుకుంటాం కదా ఆమె ధన్యురాలు ఓకే తర్వాత ఇంకా కొంచెం కిందకు వస్తే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని అప్పుడు మరియా చెప్తుంది ఎప్పుడైతే నువ్వు ధన్యురాలు అని ఎలిజబెత్ మరియాతో చెప్పిందో మరియా ఏమంటుందంటే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆ ప్రభువే ఇక్కడ గర్భంలో ఉన్నాడు కదా కడుపులో ఉన్నాడు కదా ఆ ప్రభువు కడుపులో ఉన్నాడు కదా అని చెప్పి పిల్లోడు అలా ఎలాగ అనలేదు ఇక్కడ ప్రభు ప్రభువే కదా అవునా కదా పిల్లలు అయితే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను దీన స్థితి ఏంటి అని అంటే మరియా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా హెచ్చించుకోలేదు తనకు తను దేవుణ్ణి కనపరిచేది దేవునికి ప్రార్థన చేసుకునేది పేరెంట్స్ కి ఒబే అయ్యేది ఎల్డర్స్ కి ఒబే అయ్యేది చర్చ్ యాక్టివిటీస్ లో చక్కగా పాల్గొని అన్ని విషయాల్లో కూడా ఏసయ్య అంటే దేవుడు అని అంటే ఆమెకి చాలా ఇష్టం
అందుకని ఎంతసేపు ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు పిల్లలు ఈ హెయిర్ స్టైల్స్ ఏవో చేసుకొని చైన్స్ ఏవో ఎక్కువ వేసుకొని గోర్లు పెంచుకొని ఐ లాష్ ఇవన్నీ పెట్టుకొని ఆ చెవులకి ఇంతింత పెట్టుకొని చాలా స్టైల్ గా తిరుగుతారు కదా ఇప్పుడులే కాదు పిల్లలు చాలా పాత కాలంలో చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడపిల్లలు టీనేజర్స్ తయారవటం మనకి తెలుసు కదా ఈమె అలాగే పెరుగుతా ఉంది అయితే వాటి జోలికి వెళ్ళల చాలా అందరి దగ్గర కూడా వెరీ గుడ్ అనిపించుకునేది అందరు కూడా ఆమెను చూసే గుడ్ గర్ల్ చాలా మంచి పిల్ల అని చెప్పి చెప్తూ ఉండేవారు ఆ అమ్మాయిని చూడంగానే అందరికి కూడా చాలా నచ్చేదండి ఎందుకు అని అంటే చక్కగా ఎవరు కనిపించినా చక్కగా మాట్లాడటం దేవుని మాటలు చెప్పుకోవటం దేవుని మీద ఆసక్తి అలాగే ఒంటరిగా ఉండి ప్రార్థనలు చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉండేసరికి చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమనేవారు ఓ సూపర్ మరియా సూపర్ అనేవారు కదా మిగతా వాళ్ళలాగా చెడ్డ మాటలు మాట్లాడదు మిగతా వాళ్ళలాగా రోడ్ల మీద తిరగదు మిగతా వాళ్ళగా సొల్లు కబుర్లు చెప్పదు అన్ని కూడా ఉపయోగకరమైన మంచి పనులు చేస్తూ ఉంటది మంచి మాటలు మాట్లాడుతూ ఉంటదని అందరు కూడా మంచి సర్టిఫికెట్ ఇచ్చేవారు గుడ్ సర్టిఫికెట్ కదా అయితే ఇక్కడ కూడా ఎలిజబెత్ ఏమంది నువ్వు ధన్యురాలివి అంది అంతేకాకుండా మరియా ఏమంటుంది నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది ఇప్పుడు కొన్ని వస్తువులు మనం ఆశపడతాం చాలా ఆశపడిన తర్వాత మనకు దొరికినప్పుడు ఒకరోజు రెండు రోజులు దాంతో చాలా ముచ్చటగా ఆడుకుంటాము లేకపోతే ముచ్చటగా దాచుకుంటాం తర్వాత దాన్ని తీసి పడేస్తూ ఉంటాం చాలా వస్తువుల విషయంలో ఎందుకని దాని మీద మనకి సరదా తీరిపోయింది కదా పిల్లలు సరదా తీరిపోయింది కాబట్టి ఇంక వదిలేస్తాం దాన్ని అలాగా ఆశపడింది నేను దేవుని బిడ్డగా ఉండాలి నేను చాలా దేవునికి ఒబే అవ్వాలి అని చెప్పేసి చాలా ఆశపడి చాలా ఒబే అయ్యి ప్రేయర్ఫుల్ గా ఉంటూ స్పిరిచువల్ గా ఉంటూ ఇలా ఉన్నప్పుడు గొప్ప ధన్యత దేవుడు ఆమెకి ఇచ్చినప్పుడు పొంగిపోయి గర్వించుకోలేదు అక్కడ అదే దీనస్థితిని కలిగి ఉందన్నమాట అయితే అలా ఉండటం వల్ల దేవుడు ఇంకా కటాక్షించాడంట ఆయన ప్రేమను ఇంకా చూపించాడు అలాగే ఇంకా చూద్దాం నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను ఎన్ని మాటలు చెప్తుందో చూడండి ఇందాక ప్రభువు అన్నది కదా ఇప్పుడు రక్షకుడు అంటుంది ఈ మరియా చక్కటి మాటలు మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మనం కూడా ప్రార్థనలో ఉపయోగించవచ్చు పిల్లలు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అలాగే సర్వశక్తిమంతుడు ఇక్కడ దేవుని ఇంకా ఏమంటుంది ముందు ప్రభువు అంది తర్వాత రక్షకుడు అంది తర్వాత ఇప్పుడు సర్వశక్తిమంతుడు చూడండి మరియా ఎలా ఉపయోగిస్తుందో మాటలు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను నాకు చూడండి పేటలో వాళ్ళందరికీ చేయాల ఆ గ్రామంలో నజరేతలో ఉన్న వాళ్ళందరికీ చేయాల లేకపోతే బేతనీలో ఉన్న వాళ్ళందరికీ చేయాల దేవుడు ఎంచుకున్నాడు కదా మనం కూడా అందరం సండే స్కూల్కి వచ్చినంత మాత్రాన అందరం దేవునికి ఇష్టమైన వాళ్ళమని కాదు ఇక్కడికి వచ్చి కూడా దేవునికి నచ్చేటట్లుగా మనం ఉండాలి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంచుకుంటాడు నేను పలానా అయిపోవాలి నేను గొప్ప మిషనరీని అయిపోవాలి లేకపోతే ఎక్కడికో అరకు వ్యాలీ వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడో ఆస్ట్రేలియా వెళ్ళాలి ఆఫ్రికా వెళ్ళాలి నేను గొప్ప పరిచర్య చేసేయాలి మిషనరీ వర్క్ చేసేయాలని మనకు ఆలోచన అయితే ఉండొచ్చు కానీ దానికి తగ్గట్లుగా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఇక్కడ మరియాని ఎలా అయితే దేవుడు ఎంచుకున్నాడో మనల్ని కూడా అలా ఎంచుకుంటాడు పిల్లలు ఇక్కడ మరియా ఎంత గొప్ప మాటలు ఉపయోగిస్తుంది ప్రభువు అంటుంది రక్షకుడు అంటుంది సర్వశక్తిమంతుడు అంటుంది అలాగే గొప్ప కార్యాలు చేసేవాడు అని చెప్తుంది అలాగే అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఎంత మంచి మాట ఇక్కడ తను చెప్తుందో చూడండి మరియా అన్ని తరముల వారు భూమి ఎంత కాలం అయితే ఉంటుందో పిల్లలు జాగ్రత్త వినండి మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాం భూమి ఎంత కాలం అయితే ఉంటుందో లేకపోతే రాకడ వచ్చే వరకు అంటే దేవుని సెకండ్ కమింగ్ జరిగే వరకు కూడా మరియాని అందరూ ఏమంటారంట చెప్పండి మీరు మ్యూట్ లో ఉండే చెప్పండి ఏమంటారు మరియాని ఏమంటున్నారు ఇక్కడ చెప్పండి అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అంటారు చూడండి ఎంత నమ్మకంగా ఇంకా అసలు ఆ పరిస్థితి అంటే దేవుడు ఇంకా అక్కడ పుట్టలేదు మానవ రూపంలో కానీ మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు మనం మిమ్మల్ని అడుగుతుంటే మేము
బైబిల్ క్వశ్చన్స్ చేస్తుంటే చాలా చెప్పేస్తున్నారు కదా. ఎందుకని, మీరు ఇంత ఇన్ని రోజులు సండే స్కూల్ నేర్చుకున్నారు, లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఇలా కాకుండా మీ స్కూల్లో ఫ్రెండ్స్ మామూలుగా ఎవరినన్నా మీకు తెలిసి అడగండి, వాళ్ళు చెప్పగలరా? ఈ విషయాలు చెప్పలేరు కదా, బైబిల్ విషయాలు చెప్పలేరు. ఎందుకని, మీరు చదివినంతగా బైబిల్ని వాళ్ళు చదవలేదు. కాబట్టి ఇక్కడ మరియా కూడా ఏం చేసిందంటే, మిగతా చాలా మంది కన్నా తను ఎక్కువగా దేవునితో మాట్లాడుకుంటూ ఉండేది. మాట్లాడడం అంటే ఎలా మాట్లాడేది చూపించండి, ఎలా మాట్లాడాలి దేవునితో? షారోన్ నోరు చూపిస్తుంది, ఎలా మాట్లాడాలి? ఏం జాయిల్, తర్వాత జాయిల్ అండ్ జాసన్ లు సెలీనా, మీరు భలే చెప్తున్నారు, చేతులు జోడించి. ఓకే, మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. మరి ఏసే మాటలు మనం వినాలంటే చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ ఓ చదవాలి కదా. ఓకే పిల్లలు, సరే. అయితే తరతరాల వరకు నన్ను ధన్యురాలని అంటారు అని చక్కగా చెప్తుందేమో. ఆయన నామము పరిశుద్ధము, 49వ వచనంలో ఆయన నామము పరిశుద్ధము. చూడండి, ఒకటి ప్రభువు అని చెప్పింది, ఒకటి రక్షకుడు, ఇంకొకటి సర్వశక్తిమంతుడు, ఇంకా గొప్ప కార్యాలు చేసేవాడు, ఇక్కడ పరిశుద్ధము, ఆయన నామమే పరిశుద్ధమని చెప్తుంది. అలాగే ఇంకొక అమూల్యమైన వాక్యం ఇక్కడ ఉంది, చాలా విలువైన వాక్యము, మీకు నాకు అందరికి ఉపయోగపడే వాక్యం. 50వ వచనంలో చూస్తే గనక, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాక్యం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఇక్కడ మరియా దేవునికి భయపడింది. భయపడటువంటి ఇలా వణుకుపోవటం కాదు పిల్లలు, అవునా? వణుకుపోవటమా, ఇలా వణుకుపోవటమా కాదు కదా. మనము భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చింది కాబట్టే దేవుడు ఈ లోకం మీద, ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు కన్యకలు కదా. మరియా ఏజ్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, భూమి అంతా కూడా దేవునికి తెలుసు. కానీ ఎవరిని ఎంచుకున్నాడు ఇక్కడ? మరియానే ఎంచుకున్నాడు. ఎందుకు మరియానే ఎంచుకున్నాడు అని అంటే, మరియా దీనస్థితి, దేవునిలో తనకు తాను చాలా తగ్గించుకుంది. కాబట్టి దేవుడు ఆయన ఇక్కడ ఒక మానవ రూపంలో రావడం కొరకు అక్కడికి ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఆమె పొట్టని ఎంచుకున్నారు కదా మానవ రూపంలో రావడానికి. కాబట్టి ఇక్కడ ఇంకా చూద్దాం మనం, ఈ భయపడే వారి మీదే కనికరం ఉంటుంది, అది కూడా తరతరాలు ఉంటుందంట. ఇప్పుడు ఈ కనికరము తరతరాలు ఉండటం అనేది మరియమ్మ పైన కూడా ఏం చెప్పింది, నన్ను ధన్యురాలని తరతరాలు అంటారు, తరతరాలు కదా. ఎన్ని ఏజెస్ మారిపోయినా కూడా ఆ మాట ఎప్పుడు కూడా, కొంతకాలం అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి చిచ్చి మరియమ్మ మంచిది కాదు అని అనే పరిస్థితి వస్తుందా? బైబిల్ అలాంటిదా కాదు కదా. వెరీ గుడ్ జాయిల్, బాగా చెప్తున్నాడు. అలాంటిది కాదు కదా, బైబిల్ ఎప్పుడు కూడా పూర్తిగా సత్యం కదా, కదా, ట్రూత్, అంతే, ఇంకా దానిలో నో డౌట్. కాబట్టి తరతరాలు, ఇప్పుడు బైబిల్ ఎంతకాలం ఉందో అంతకాలము కూడా, భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము కూడా తరతరాలుగా ఆయన ఏమంటారు, ఆమెను ఏమంటారు, ధన్యురాలని అంటారు. కాబట్టి మనము కూడా దేవుని చేత ఎంచబడాలి, లేకపోతే దేవుని దృష్టిలో మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి పిల్లలు, ఏం చేయాలి? నేనే చదువుకుంటున్నాను, నా ఉద్యోగం నేనే తెచ్చుకున్నాను, ఇది నా జీతం, నా ఇల్లు, నా కారు, నా బండి, నా బుక్స్ అని అనుకుంటే కాదు. ఇదంతా కూడా దేవుని కృప వలన నేను పొందుకున్నాను, ఈ ఉద్యోగం దేవుని దయ వలన పొందుకున్నాను, ఈ ఉద్యోగాన్ని దేవుడే ఇచ్చాడు ఆయన కృప వలనే, ఆయన కనికరం వలనే, ఆయన కటాక్షం వల్లే. ఇంత ఇల్లు ఉందంటే ఆయన కటాక్షం. ఇలాగ మనం దేవుణ్ణి ముందుగా పెట్టుకోవాలి. అంత ఆయన ఇస్తేనే కదా పిల్లలు మనకి, అవునా కదా? ఎవరిస్తారు మనకి? మనం అనుకున్నవన్నీ వస్తున్నాయి మనకి కదా,
మనకు కావాల్సిన అన్ని. ఇప్పుడు మీలో చాలా మంది పేరెంట్స్ లాక్డౌన్ లో అయ్యో మా పిల్లలకి సండే స్కూల్ లేకపోతే ఎలాగా, వారానికి ఒకసారి అన్న సండే స్కూల్ ఉంటే బాగుండు అని చాలా మంది పేరెంట్స్ ప్రార్థన చేశారంట. మీ పేరెంట్స్ మేము కూడా అనుకున్నాం అయ్యో సండే స్కూల్ ఎలాగా, ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్తాము, ఎక్కడికి వెళ్ళటం లేదు కోవిడ్ వలన అనుకుంటే దేవుడు ఎంత కనికరం చూపించాడు మనందరి మీద. మీ మమ్మీ వాళ్ళు వీక్లీ వన్స్ కే కోరుకున్నారు కదా, కానీ ఎవ్రీడే చేసుకున్నాం కదా పిల్లలు. మేము కూడా ఎక్కడికొక చోటుకి వెళ్ళాలి చెప్పాలి అని అనుకున్నాం. ఎలా చెప్తాం, సంవత్సరానికి ఒక నెల వెళ్ళి చెప్తాం, కానీ ఇప్పుడు ఎవ్రీడే చెప్పేలాగా ఏసయ్య కనికరాన్ని చూపించారు. అవునా కదా పిల్లలు. కాబట్టి ఆయన కటాక్షం మన మీద ఉండాలి అంటే మనం ఆయనకి ఒబే అవ్వాలి. ఒబే అవ్వటం అంటే ఎలా అవ్వాలి, మరియమ్మ మరియా ఇక్కడ ఏం చేసింది, చక్కగా డైలీ ఒక టైం పెట్టుకొని అలాగే ఎప్పుడు టైం దొరికినా కూడా ఆ టైంలో దేవునితో మాట్లాడుకునేది. అప్పుడు చెడ్డ తలంపులు ఉండవు కదా, చెడ్డ మాటలు ఉండవు కదా, అన్నా కదా వేరే వేరే కాలయాపన చెయ్యం కదా, వేస్ట్ టైం పాస్ ఏం చెయ్యం కదా, అన్నా కదా పిల్లలు. అలా ఉండబట్టి మరియను ఎలా అయితే ఎంచుకొని ఒక తన్నిరాలుగా దేవుడు చేశాడో మరి మనల్ని కూడా ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి పిల్లలు, మరి ఎలిజబెత్ చాలా సంతోషంగా ఉంది కదా, తనకు ఓల్డ్ ఏజ్ లో ఒక బాబు పుట్టబోతా ఉన్నాడు కదా, ఎంత హ్యాపీ కదా ఆమెకి. ఆమె కూడా అంతే, దేవునితో చాలా దగ్గర సంబంధం, అంటే అస్తమాను దేవునితో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎందుకని, చాలా వేదన, అందరికీ పిల్లలు ఉన్నారు ప్రభా, నాకు లేరేంటి, అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు అని దేవుని దగ్గర సీక్రెట్ గా ప్రార్థన చేసుకునేది పిల్లలు. మనం కూడా అంతే కదా, గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలు, లేకపోతే మేడ మీదకి వెళ్ళి గట్టిగా అరవాలా ప్రభు అని అరవాలా చెప్పండి, అరిస్తేనే కానీ వినపడదా కదా. మనం సైలెంట్ గా మనసులో చేసుకున్నా కదా ఆయనకి వినిపిస్తుంది అంట పిల్లలు కదా, ఎంత అద్భుతం కదా. మరి ఎలిజబెత్ అలా ప్రార్థన చేసుకుంది, ఆమె ఎక్కడో కోనసీమలో ఉంది, మరియా ఎక్కడో ఉంది, కానీ దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఇద్దరు కూడా దీన స్థితిలో దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళిద్దరిని కూడా ఎంచుకున్నాడు, అవునా కదా. వీళ్ళిద్దరూ కూడా ఓల్డ్ ఏజ్ లో ఆమె గర్భం దాల్చింది, ఒక యంగ్ స్టేజ్ లో ఈమె గర్భం దాల్చింది, అయితే వీళ్ళిద్దరూ కూడా మనం ఈ రోజు వరకు చెప్పుకుంటున్న వ్యక్తులు కదా. ఆ ఒక వ్యక్తి అయితే మానవ రూపంలో ఇక్కడ ఉండి ఆయన చనిపోయి పరలోక రాజ్యానికి చేరారు మనకి తెలుసు. ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు తెలుసు, అయితే ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం పిల్లలు. అయితే ఈ రోజు మనం ఎలా ఉండాలి చెప్పండి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మనం, మీరు మైక్స్ ఆన్ చేసి చెప్పండి. చెప్పు జాయిన్ అవ్వట్లేదా ఇప్పుడు. అంటే దీనత్వం అంటే ఏంటి, నూనె రాసేసుకొని మొహానికి ఇలా ఏడుస్తూ నెమ్మది. వావ్, చక్కటి మాట చెప్పింది నెమ్మది అంట. ఇంకా చెప్పండి ఏ విషయంలో కూడా మనం గర్వించే వారంగా కాకుండా సమస్తము దేవుని వల్లనే కలిగింది, కలుగుతుంది, కలుగుతాది అనేది మనం గ్రహించాలి పిల్లలు. మన లైఫ్ లో ఏదన్నా ఎప్పుడన్నా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకో, అమ్మో ఏంటి దేవుడు ఏమైపోయాడు, నన్ను మర్చిపోయాడా అనుకుంటాం కదా కదా. అలా అనుకోకూడదు. ఓకే, ఇది ఇలా జరిగింది అని అంటే గాడ్స్ ప్లాన్ ఏదో ఉంది, నెక్స్ట్ ఆ ప్లాన్ కి రిజల్ట్ బయటకు వస్తుంది అని చెప్పి మనం అలా ఎదురు చూడాలి. అంతేగాని నాకు ఏదో జరిగిపోయింది బాబాయ్, వాళ్ళకి అప్పుడే పెద్ద కారు ఉంది, నాకేంటి కారు ఇవ్వలేదు దేవుడు, అయితే దేవుడు నన్ను మర్చిపోయాడా, ఆ పక్కలకి పెద్ద బిల్డింగ్ ఉంది, నాకేంటి చిన్న బిల్డింగ్ ఉంది, నాకు ఇవ్వలేదు ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకోవచ్చా, అది దీనత్వమా చెప్పండి. దీనత్వం అంటే మనం
ఇతరుల కన్నా తగ్గించుకొని ఉండాలి, దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలి. అలాగే ఒక పేదవాళ్ళు వెళ్తున్నప్పుడు, లేకపోతే అసలు మనకన్నా ఎవరైనా లేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళను కూడా మనం గమనించగలగాలి. కొంతమంది చాలా డబ్బు ఉన్న వాళ్ళు కూడా పేదలను పట్టించుకోరు పిల్లలు, అసలు వాళ్ళ వైపే చూడరు. కానీ మనం ఏం చేద్దాము అని అంటే ఈ క్రిస్మస్ దినాల్లో తప్పకుండా మనం ఇతరులకు, అంటే అవి పొందుకోలేని వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వగలిగితే గనక, వాళ్ళున్న దీన పరిస్థితి మనం చూస్తే మనం కూడా అది అనుభవించి మనం కూడా దేవుని సన్నిధిలో దీనులంగా కనబడ. ఓకేనా పిల్లలు, అలా చేద్దామా మరి? ఓకేనా, గర్వంతో ఉందామా? మరియా ఎలిజబెత్లు ఎలాగున్నారు? చాలా గర్వించారా? ఇప్పుడు మరియమ్మ, మరియా తను ఇప్పుడు కన్సీవ్ అయ్యింది, ప్రెగ్నెంట్. అలాగే ఎలిజబెత్ ఓల్డ్ ఏజ్ లో తను ప్రెగ్నెంట్ అన్నంత మాత్రం వాళ్ళ అమ్మయ్య దేవుడు ఇచ్చేసాడు అని చెప్పి ఇంకా ప్రార్థనలు మానేశారంటారా? ఎలాగా చేస్తూ ఉంటారు అంకల్? చేస్తూ ఉంటారా? థ్యాంక్స్ చెప్తా ఉన్నారండి. కాబట్టి మనం కూడా అన్ని పొందుకున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉండకూడదు మనం. అలాగే ఏమైతే మనం అనుభవిస్తున్నామో మనకున్నాయో అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి, తర్వాత మీ టాయ్స్ ఉంటాయి, మీ బుక్స్ ఉంటాయి, అవి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, వాళ్ళ దీనస్థితి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఓకేనా? అయ్యో వాళ్ళకి లేదా, అరే వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారా, అయ్యో వాళ్ళ డాడీ మమ్మీ కొనివ్వలేకపోతున్నారు, అయ్యో వాళ్ళకి ఈ స్టేజ్ లేదు, అయ్యో వాళ్ళకి ఈ పరిస్థితులు బాగాలేదు అని మీరు ఎప్పుడైతే ఆలోచించగలరో అప్పుడు మీలో నెమ్మదిగా తగ్గింపు మనసు వస్తుంది, ఇతరులు మీరు బాగా ప్రేమించగలరు. అలా కాకుండా డబ్బు ఉన్న వాళ్ళు మంచి పెన్స్, మంచి డ్రెస్లు, మంచి టాయ్స్, మంచి రిమోట్ కార్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలని ఆశపడుతున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా ఆడుకుందాం, అదే ఒక్కసారి ఇవ్వరా, నేను ఈ రిమోట్ తోటి కార్ తిప్పుతానరా, ఒక్కసారి ముట్టుకుంటానరా అని చెప్పి అడుగుతా ఉన్నారు అనుకోండి, మీరు మీరు ఎలా ఆశపడుతున్నట్టు? అది గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. మనకి ఏది ఇచ్చాడో దేవుడు దాన్ని బట్టి మనం ఏసైకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఏదైతే కొంతమంది కావాలనుకుని పొందుకోలేకపోతున్నారో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి పిల్లలు. ఓకేనా, చేద్దామా? మరియా ఎలిజబెత్ ఎలాగైతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని 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 ఉన్నారో మనం కూడా ఆ విధంగానే ఉంటే, వాళ్ళని ఎలాగైతే దేవుడు జ్ఞాపకం చేసుకొని కనికరాన్ని కలిగి ఉన్నాడో దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే కటాక్షిస్తాడు, కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు పిల్లలు. అప్పుడు మరియా ఎన్ని రకాలుగా రక్షకుడు అంది, ప్రభువు అన్నది, తర్వాత సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసేవాడు కదా, ఆ పరిశుద్ధుడు, ఇన్ని చెప్పగలిగింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ చెప్పొచ్చు పిల్లలు. చెప్దామా మరి? రెడీయా? మీరు రెడీయా? అయితే మరి ప్రార్థన చేసుకుందామా? మీరు మెమరీ వర్స్ ఒకసారి నేను చెప్తాను, నా వెనక మీరు చెప్పండి. లూకా సువార్త 1:50. ఓకే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఓకే, మన మీద కూడా దేవుని కనికరం మనం ఎంత కాలం బ్రతుకుంటామో అంతటి కాలంలో కూడా ఆయన కృపాక్షేమములు, కటాక్షము, కనికరము అన్ని మన మీద ఉండాలి, లేకుంటే ఇంత సేఫ్టీ మనకి లేదు. అందరికీ కోవిడ్ వచ్చి చాలా సఫర్ అయ్యారు, మన దేవుడు మనకి రానివ్వలేదు కదా, అదే ఆయన కనికరం అంటే, అదే దేవుడు కటాక్షం చూపించడం అంటే. మనం ఏం చేస్తాం? కంగారు వెళ్ళ ఇక్కడే ఉన్నాం, దేవునితోనే మాట్లాడుతూ ప్రభువా మాకు రాకూడదు అని ప్రార్థన చేసుకున్నాం కదా, నీ కృప మా మీద ఉంచు అని ప్రార్థన చేసుకున్నాం. మరి మనం కూడా మన అవసరతలకి అలానే ప్రార్థన చేయాలి పిల్లలు. చేసినప్పుడు వేసే తప్పకుండా ఆయన కనికరాన్ని మన మీద ఉంచుతారు. అర్థమైందా?
అర్థమైందా అర్థం అవ్వలేదా? ఓకే, అయితే ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఎలా ఉన్నాడమ్మా జోయల్ జమీమా? నీరసంగా ఉన్నాడు అక్క, పడుకున్నా. నీరసంగా ఉన్నాడు. సెలీనా జ్వరం అంటే తగ్గింది కొంచెం. ఇప్పుడు సెలీనా మనకి ప్రేయర్ పాయింట్ పెట్టుద్ది. పెట్టినప్పుడు జోయల్ కి ఇంకా వీక్నెస్ ఉంది, ఫీవర్ తగ్గింది, నువ్వు అది పెట్టు తల్లి. సెలీనా ఓకే, రేపటికి బాగా తగ్గిపోవాలి, నీరసం తగ్గిపోవాలి జోయల్ కి. జోయల్ ఓకే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా. అందరూ చేతులు జోడించండి, చిన్న తమ్ముడు గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కూడా తండ్రి ఈ చంటి బిడ్డలు ప్రభా, మరి నీ కటాక్షము, నీ కృప, నీ కనికరము ఉంటే ఎలా ఉంటుందో నేర్చుకున్నారు ప్రభా, విని ఉన్నారు తండ్రి. నేను మరియా ఎలిజబెత్లు ప్రభా మాకు ఎంతో మార్గదర్శకంగా ఉన్నారు ప్రభా. వారిని చూసి ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవాయసయ మీకు స్తోత్రాలు తండ్రి. మేమందరము కూడా ప్రభా తరతరాల వరకు నీ కటాక్షాన్ని పొందుకోవటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి మేమున్న ఈ పరిస్థితుల్లో తండ్రి కోవిడ్ భయంకరంగా ఉంటున్నప్పుడు ప్రభా రెండు సార్లు కూడా తండ్రి మరి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా ప్రభా మమ్మల్ని ఎంతో కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు ప్రభా. మరి అలాగే థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని వింటున్నాం ప్రభా. మరి మా బిడ్డలందరినీ మీరు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కనికరం మా అందరి మీద ఉంచండి ప్రభా, మీకు వందనాలు. మరి ఆ విధంగా మేము మీ కనికరాన్ని పొందుకొని ప్రభా మరి ఆ ఎలిజబెత్లు ఎలాగైతే నీ సన్నిధిలో సంతోషించి గంతులు వేసినారో ప్రభా, మరి ఆ రీతిలో తండ్రి మేము మీ సన్నిధిలో గంతులు వేస్తూ స్తుతులు చెల్లించలాగిన మీరు మాకు సహాయం చేయండి. అలాగే జోయల్ బాబు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డ తండ్రి ఎంతో నలిగిపోయినాడు ప్రభా, తన అనారోగ్యాన్ని మీరు తీసివేసి ఉన్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు ఉన్నటువంటి నీరసాన్ని ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఉన్నటువంటి నీరసాన్ని ప్రభా ఈ రాత్రి కాలంలో తండ్రి మీరే తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ నిద్రపోగలగటానికి సహాయం చేయండి. ఉదయాన్నే లేచిన ప్రభు సంతోషంతో గంతులు వేస్తూ లేవగలగటానికి మీరే కృప చూపించండి ప్రభా. మరి ఈ రోజు నుంచి సెలీనా మరి ప్రేయర్ పాయింట్స్ పెట్టబోతూ ఉంటుండగా ప్రభా తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఎవరు చెప్పకపోయినప్పటికీ నీ తండ్రి రోజుకొక పాయింట్ తను చేస్తూ ఉంటుండగా రాస్తూ ఉంటుండగా తండ్రి మరి మాకు ఇచ్చిన ఆలోచనను బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డను మీరు మరింతగా దీవించండి తండ్రి. నేను మరి ఈ రోజు తను మొట్టమొదటిగా ప్రభా జోయల్ నిమిత్తం ప్రేయర్ పాయింట్ పెట్టబోతూ ఉంటుండగా తండ్రి ఇది మొదలు ప్రభా అనేక దినాలు ఆ బిడ్డ ఈ రీతిలో పని చేయగలగటానికి సహాయం చేయండి. అలాగే జోయల్ విషయంలో ప్రభా చేరిన మేమందరము కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఆ బిడ్డను సంపూర్ణంగా మీరే స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. చేరిన బిడ్డలను కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేరిన ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకించి దీవించండి. అలాగే ప్రభా శాలేమనను జోషన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ కృపా తండ్రి ప్రతి ఒక్కరి పైన ఉంచండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రభా మీ కాపుదల భద్రత ఉంచండి నాయన. ప్రతి ఒక్కరి పైన నాయన ఎవరి ఎవరికి ఆరోగ్యాలు కావాలో, ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో సహాయాలు కావాలో అవన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాము నాయన. నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల తండ్రి. ఈ క్రిస్మస్ దినాలన్నింటిలో కూడా ప్రభా మాకు తోడు నీడగా ఉంచి నడిపించమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Let's pray. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. పర్లోక మందని మాతండి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రమైన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్రం పర్లోక మందని నెరవేరినట్టు భూమి అందరం నెరవేరిన కాక, మాకు కావాల్సిన అనేది నా ఆహారం నేను మా దగ్గరము మనం క్షమించిన ప్రకారం రాజ్యం శక్తి మహిళ నిరంతరం పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు,
సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయని కారణం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు, గుడ్ బై. సెలీనా ప్రేయర్ పాయింట్ పెట్టు. సెలీనా.